నమస్తే సార్. సార్, ఇఫ్ ఇన్ కేస్ ఎవరి దగ్గర మనం రుణంని తీసుకున్నప్పుడు, డబ్బును తీసుకున్నప్పుడు అప్పుగా, అది కనుక కరెక్ట్ టైంకి చెల్లించకపోతే 2-3 సార్లు చూస్తాం, 4 ఒకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, మనం కేసులు పెడుతూ ఉంటాం, మన డబ్బులు మనం తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. సో వాళ్ళకి చాలాసార్లు సమన్లు జారీ చేస్తూ ఉంటారు, జైలు శిక్ష పడుతూ ఉంటుంది, అరెస్ట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ పక్కన పెడితే, ఇఫ్ ఇన్ కేస్ అప్పు తీసుకున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన ఆ అప్పులో ఊబిలో కూరుకుపోయి, ఇఫ్ ఇన్ కేస్ తను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, న్యాయస్థానం తనకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తుంది అంటారు? తనకేమైనా ఆప్షన్స్ ఉన్నాయంటారు? చూడమ్మా, చట్టంలో ఖచ్చితంగా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనం అంటే మనం ప్రత్యక్షంగా మేము చేసిన ఒక కేసుకు సంబంధించి, అంటే ఇందులో పేర్లు సందర్భాలు ఇవన్నీ వేరువేరు మార్పుతో చెప్తాము, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ దెబ్బతినకూడదు కాబట్టి. మిస్టర్ రంగనాథ స్వామి అని ఆయన రామాంజనేయులు గారి దగ్గర 10 లక్షలు తీసుకుంటాడు. అతనికి మంచి బిజినెస్ కూడా ఉంటుంది యాక్చువల్గా ఆ టైంలో. అదే బిజినెస్ అంటే ఎస్టీడీ టెలిఫోన్ బిజినెస్ అనమాట. అంటే మొబైల్ ఫోన్స్ మనకు రానప్పుడు టెలిఫోన్ ఎస్టీడీ కాల్స్ బిజినెస్ చాలా బాగా సాగేది. దాంతోపాటు అతనికి న్యూస్ ఏజెన్సీ అనే ఒక బిజినెస్ కూడా ఉండేది. ఈ రెండు బిజినెస్లు అతనికి చాలా బాగా సాగుతున్న కాలంలో రామాంజనేయులు గారి దగ్గర 10 లాక్స్ రూపీస్ ఆయన అప్పుగా తీసుకున్నాడు. ఇది చిల్లర బాకీలు తీర్మాన నిమిత్తం, అంటే అతనికి ఉన్న చిన్న చిన్న బాకీలన్నీ తీర్చేసి ఈ బిజినెస్లో ఇంకా సంపాదించడం కొంత ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటాం అంటే జరిగింది. అయితే ఆ తర్వాత ఏమైందంటే, ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ 1998, 1998లో జరిగిన సంఘటన అనమాట. అయితే అప్పుడు ఏమైంది అనుకోకుండా ఈ మొబైల్ ఫోన్స్ అనేది రావడం వలన ఎస్టీడీ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అతను వచ్చే ఆదాయం మొత్తం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనమాట. దాంతో ఇతనికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఇతను తీసుకున్న అప్పులు, వడ్డీలు ఇవన్నీ పెరిగిపోయి దాదాపు ఇతని దగ్గర కాకుండా ఇంకా 8 మంది మీద ఆయన దగ్గర అతను డబ్బులు తీసుకుంటాడు. తలగా 2 లక్షలు, ఒక దగ్గర 3 లక్షలు, 1 లక్ష అట్లా తీసుకుంటూ ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా అప్రోచ్ అయ్యి ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారితో మాట్లాడుకుని బిజినెస్ లోన్ కింద 3 లాక్స్ కూడా అప్పు తీసుకుంటాడు. సో ఇట్లా అతను అప్పులు ఎక్కువైపోయినాయి, పెరిగిపోయినాయి, బిజినెస్ పడిపోయింది. సో ఇది చేయమంటారు, ఇది కాలక్రమంలో వచ్చిన మార్పు వలన అతను నష్టపోయాడు తీవ్రంగా. అతను ఏదో వేరే రకంగా లగ్జరీకి పోయే వేరే రకంగా నష్టపోలా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా విపరీతమైన మానసిక వ్యధకు గురవుతుంటారు. ఏం చేయాలి మనం, ఈ డబ్బులు అప్పులు పెరిగిపోయినాయి. అతనికి ఉన్న ఆస్తి అండి, ఇల్ల స్థలం మొత్తం కలిపితే 30 లాక్స్ ఉంటుంది. కానీ అతని అప్పు మొత్తం లెక్కేస్తే 55 లాక్స్ ఉంటుంది. అంటే ఇతని ఆస్తి కన్నా కూడా ఆ అప్పులు బాగా పెరిగిపోయినాయి, 55 లాక్స్ వరకు అయిపోయినాయి. అతను ఈ సందర్భంలో ఏం చేయాలి అంటే, వీళ్ళెవరు ఊరుకోరు. అప్పుల వాళ్ళు ఏం చేస్తారంటే, సాధారణంగా అతను దెబ్బతిన్నాడంటే అతని మీద ఎక్కువగా దాడి చేస్తుంటారు. ఎందుకంటే మనం ముందెళ్ళి గట్టిగా మాట్లాడితే మన డబ్బులు ఇస్తాడేమో అని చెప్పేసి ఈ 8 మంది అతన్ని గట్టిగా దుర్భాషలాడటం, 10 మంది ముందు అవమానపరచడం, లేదంటే ఇంటికి వెళ్ళి లేడీస్ ముందు వీళ్ళని తక్కువగా మాట్లాడటం, చేసుకోవడం, అవసరమైతే కిడ్నాప్ చేయడం, ఇలాంటి చర్యలన్నీ కూడా సర్వసాధారణంగా మన సొసైటీలో జరుగుతుంటాయి. అట్లాగే ఇంకొక కేసులో వచ్చేసి మిస్టర్ వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక కిరాణా బిజినెస్, చాలా బాగా కిరాణా షాప్ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఏమైందంటే, అతనికి ఉన్న గ్రామ పరిసరాల్లో సముద్ర తీరం దగ్గరలో ఆయన ఊరు అనమాట. ఆయనకి ఏమవుతుంది, చెరువుల్లో రొయ్యల చెరువులు అప్పుడు బాగా సాగాయి. అంటే ఒక ఎకరం రొయ్యల చెరువు సాగు చేస్తే వితిన్ 4-5 మంత్స్లో 1 లాక్ రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చేది ఆ రోజుల్లో. సో అతను అట్రాక్ట్ అయ్యాడు, మన కిరాణా బిజినెస్ బాగా సాగుతుంది, మనం అభివృద్ధిలో చెందాము అనేది అతను మంచి పేరు ఉంది. అతను ఏం చేశాడు, ఒక 10 ఎకరాలు రొయ్యల చెరువులు తీసుకుని దానిలో ఇంకా 10 లక్షల రూపాయలు అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టాడు. ఎందుకు 10 లక్షల రూపాయలు అంటే సంవత్సరంలో దగ్గర దగ్గర ఒక 20 లాక్స్ ఈజీగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో పెట్టాడు. అదే టైంలో ఏంటంటే, ఇతను మొత్తం పెట్టి రొయ్యల చెరువులు బాగా పండి ఒక వారం 10 రోజుల్లో పెట్టేస్తాము, మన డబ్బులు మొత్తం మనకు వచ్చేస్తాయి, దాదాపు ఒక 10 లక్షల రూపాయల లాభంతో ఉంటాం అన్న టైంలో విపరీతమైన వర్షం పడిపోయింది. అధిక వర్షం పడిపోయి మొత్తం చెరువులన్నీ కలిసిపోయినాయి అనమాట. కలిసిపోయి రొయ్యలన్నీ ఏమైపోయినాయి, ఇవన్నీ మురుగు కాలువల ద్వారా కృష్ణానదిలోకి, కృష్ణానది నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. సో అతను ఏమైంది, మొత్తం అంతా కొలాప్స్ అనమాట. అతని ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. ఎందుకని, అతను అప్పు తీసుకుని పెట్టిన 10 లక్షలు పోయినాయి, ఇతనికి ఓనుగా ఉన్న డబ్బులు పోయినాయి, మొత్తం అంతా కూడా అతను కొలాప్స్ అయిపోయింది. ఇతనికి ఎలాంటి పరిస్థితి అంటే, యాక్ట్ ఆఫ్ గాడ్ అనమాట. ఇది ప్రకృతిలో వచ్చిన పరిణామాన్ని బట్టి అతను జరిగిన నష్టం. ఇదేదో అతను కావాలని లగ్జరీకి పోయి ఇంకో రకంగా చేసిన నష్టం కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ 2 కేసులు చెప్పుకున్నాం. ఈ 2 కేసుల్లో వాళ్ళకి పరిష్కార మార్గం ఏంటంటే, చట్టం దృష్టిలో ఆలోచించుకుంటే, ఇది ది ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1920, 1920 సంవత్సరంలో బ్రిటిష్ కాలంలోనే మన భారతదేశంలో ఈ చట్టం అనేది ప్రవేశపెట్టబడింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనకి వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, వర్షాలు ఒకసారి ఎక్కువ పడుతుంటాయి, ఒకసారి తక్కువ పడుతుంటాయి. సో ఒక సంవత్సరం బాగా పంట పండినప్పుడు ఆ రైతు ఆనందానికి హద్దు ఉండదు.
కానీ ఇమీడియట్గా 2వ సంవత్సరం 3వ సంవత్సరం అధిక వర్షాల వలన లేక వర్షాలు లేకపోవడం వలన లేకపోతే గవర్నమెంట్ వారి మద్దతు ధర సరిగా ఇవ్వకపోవడం వలన తక్కువ రేటు ఉండడం వలన కూలి రేట్లు పెరిగిపోవడం వలన అతనికి నష్టాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. జనరల్గా మన రైతాంగం అంతా ఏం చేస్తుంటారంటే అప్పులు తీసుకుని దానితో మళ్ళీ పెట్టుబడులు పెట్టి సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే రైతులను మనం ఈరోజు కూడా చూస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా కూడా ఈరోజు కూడా రైతులను చూస్తున్నాం. వీళ్ళందరికీ ఒక పరిష్కార మార్గంగా ఏంటంటే ఇన్సాల్వెన్సీ యాక్ట్ సెక్షన్ 710 ప్రకారం ఒక కోర్టుని జ్యూరిడిక్షనల్ కోర్టు అంటే అది సబార్డినేట్ సబ్జడ్జ్ కోర్టు అంటారు ఆ కోర్టులో అప్లై చేసుకుంటే అంటే అడ్వకేట్ ద్వారా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అడ్వకేట్ ద్వారా వెళ్ళి దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నాకు ఏమీ లేదు అంటే కొంతమందికి ఏమీ మిగలదు ఆస్తి అనేది ఉండదు 500 రూపాయల కన్నా తక్కువ ఆస్తి మాత్రమే ఉంది అని చెప్పేవారు ప్యూర్గా అతని డెటార్ అంటే అతను అప్పులు మొత్తం చూపిస్తాడు అప్పులో 10 లాక్స్ ఉంటాయి ఆస్తి ఏమీ లేదనుకో అదో రకమైన ఐపీ లేదు. రెండో రకమైన ఐపీ ఏంటంటే అప్పు ఓ 10 లాక్స్ ఉంటుంది ఆస్తి అనేది ఓ 5 లాక్స్ ఉంది ఈ రెండింటినీ మీకు అప్పచెప్తాం మీరే దీన్ని సర్దుబాటు చేయండి అని చెప్పేసి కోర్టును అప్రోచ్ అయినప్పుడు షెడ్యూల్లో చూపిస్తాం అన్నమాట పలానా వారికి ఇంత ఇవ్వాలి పలానా వారికి ఇంత ఇవ్వాలి ఈయనకి నేను ప్రామిసరీ నోటు రాసి తీసుకున్నాను నా యొక్క అప్పులు ఇవి నా యొక్క ఆస్తులు ఇవి అంటే నాకున్న ఇల్లు ఇళ్ల స్థలం ఇది దీని వాల్యుయేషన్ 10 లక్షలు మాత్రం చేస్తుంది అప్పులు 10-20 లాక్స్ చేస్తాయి కాబట్టి కోర్టు వారే దీన్ని డిసైడ్ చేయండి అన్నప్పుడు కోర్టులో ఒక రిసీవర్ అని ఒక ఆయన ఉంటాడనమాట ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు చేసేటప్పుడు ఆయన అందరికీ కోర్టు ద్వారానే నోటీసులు వెళ్తాయి మామూలుగానే అడ్జ్యుడికేషన్ జరుగుతుంది అడ్జ్యుడికేషన్ అంటే వాళ్ళు వస్తారు కౌంటర్ వేస్తారు అంటే ఈయన నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా ఈయన ఏమైనా ఆస్తులు సప్రెస్ చేశాడా అంటే ఈయన పేరు మీద వేరే ఆస్తి ఉండి ఆస్తిని కోర్టులకు చూపించకపోతే అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది డిస్మిస్ అవుతుంది. ఇప్పుడు నిజంగా అతనికి ఎక్కడో ఇంకా 2 ఎకరాల పొలం ఉంది దాని వాల్యూ 10 లాక్స్ చేస్తుంది కానీ ఆ విషయాన్ని అనేది కోర్టులో చెప్పిన ఇన్సాల్వెన్సీ పిటిషన్లో అతను చెప్పినప్పుడు అది కౌంటర్ ద్వారా ఒక రెస్పాండెంట్ కోర్టుకు తెలియజేసినప్పుడు అది నిజమని భావించినప్పుడు అది డిస్మిస్ అవుతుందన్నమాట. సో ఇట్లా అడ్జ్యుడికేషన్ తర్వాత అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఈ డబ్బులన్నింటినీ కూడా ఈ 20 లక్షల బాకీల్ని ఈ 10 లక్షల ఆస్తిలో తలకు రూపాయి 10 రూపాయి వచ్చేటట్టుగా ఆ కోర్టు రిసీవర్ ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా అతనికి రక్షణ అనేది కలుగుతుంది. దీనికి బేస్ ఏంటంటే మనకి ప్రాథమిక హక్కులు ఏంటంటే జీవించే హక్కు అనేది మనకు రాజ్యాంగ హక్కు అది అది అంటే ఏ మనిషి కూడా ఆర్థిక ఇబ్బంది వచ్చిందని చనిపోకూడదు అది జీవించే హక్కుని కాలరాసినట్టు అవుతుంది కాబట్టి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద జీవించే హక్కుని దృష్టిలో పెట్టుకుని ఏ మనిషి కూడా ఆర్థిక బాధలతో చనిపోకూడదనే ఒక గొప్ప లక్ష్యంతో ఉద్దేశంతో ఈ యాక్ట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనిలో ఇంకా ముఖ్యమైన సెక్షన్ ఉంటుందమ్మా అండర్ సెక్షన్ 31 ఆఫ్ ది ప్రొవిన్షియల్ యాక్ట్ కింద ప్రొటెక్షన్ ఆర్డర్ అని ఇస్తారు. ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా బలవంతులై ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైతే తీసుకెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొడుతుంటారు అలాంటి వాళ్ళు లేదంటే ఒక మనిషి డిగ్రీ పొంది ఉంటాడు డిగ్రీ పొందినప్పుడు ఈయన అరెస్ట్ చేయండి అని ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే ఈయన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు ఇతను అరెస్ట్ చేసడానికి రావడానికి వీళ్ళకి ఆయన బలవంతుడైన ఆయన కొట్టకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఆర్డర్ అని చెప్పేసి పిటిషన్ అయ్యే ఫైల్ చేసుకుంటే ఆ వేసుకున్న రోజునే కోర్టు వారు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తారు అంటే ఇతను మీరు కొట్టొద్దు అరెస్ట్ చేయొద్దు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి అదే రోజున ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనకి రుణ డబ్బుల ఊబిలో మునిగిపోయిన వాళ్ళకి స్ట్రైట్ క్వశ్చన్ ఈ రకమైన మనకి పరిష్కారాలు అనేది చట్టం ద్వారా లభించడం అనేది జరుగుతూ ఉంది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఎగ్గొట్టమని కాదు ఇదేంటంటే ఇది డెటార్ అయిపోయి అంటారు దీనిలోనే మళ్ళీ ఇంకా వేరే రకం సెక్షన్ 9లో వచ్చేసేటప్పుడు క్రెడిటార్ అయిపోయి అని వేరే ఉంటుంది అది మనం తర్వాత వేరే సందర్భంలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కట్టాలి లేని వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సో చూసారు కదా ఎవరైనా సరే న్యాయస్థానానికి సంబంధించి చిన్న న్యాయ సలహాలు కావాలన్నా మీకు ఇంకేదన్నా మ్యాటర్స్లో ఇబ్బందిగా ఉండి మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.